అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఈ వీడియోలో టూ స్టాక్స్ డిస్కస్ చేద్దాం అండ్ వీటి యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 కంటే బిలోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్గా వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్రొవైడ్ చేశాను, ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో ఫస్ట్ స్టాక్ మీనన్ పిస్టన్స్. సో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 1971. సో ఇది ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్, అల్యూమినియం అలాయ్ పిస్టన్. సో ఇట్లాంటి ఆటోమోటివ్ కాంపోనెంట్స్ని తయారు చేసే కంపెనీ ఇది. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ ఈపీఎస్ ఒకసారి తీసుకుంటే 3.57గా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ 16.13 ఉంటే సెక్టార్ పీ 34గా ఉంది. అండ్ బుక్ వాల్యూ అనేది 18 ఉంటే స్టాక్ అనేది 3 టైమ్స్ ఎబో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అండ్ ఫేస్ వాల్యూ 1గా ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 293 కరోర్. స్టాక్ యొక్క ప్రైస్ను ఒకసారి గమనించండి. అండ్ ప్రస్తుతానికైతే ఇది అరౌండ్ 58-60 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి, మీరు ఇక్కడ గ్రాఫ్ ఒకసారి గమనిస్తే కనుక. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి నౌ. సో ప్రైస్ అండ్ వాల్యూమ్స్ ఒకసారి పర్సంటేజ్ ఒకసారి గమనిస్తే కనుక, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టాక్ 284% రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ నుంచి 64%, 3 మంత్స్ నుంచి 37, 1 మంత్ నుంచి 16% రిటర్న్స్ అయితే ఇస్తుంది ఈ స్టాక్. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ వాల్యూమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ కంపెనీలో. సో డెలివరీ వాల్యూమ్స్ అనేది కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని అయితే మనకి తెలియపరుస్తుంది కాబట్టి. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగిన కంపెనీ అండ్ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్న కంపెనీ. రీసెంట్ టైంలో ఈ కంపెనీ పోస్ట్ చేసిన క్వార్టర్లీ నెంబర్స్ చూస్తే కనుక నెట్ సేల్స్ 53 కరోర్గా ఉన్నాయి. 9.18% అయితే గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు, దట్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 4.97 కరోర్గా ఉంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 6.81% గ్రోత్ ఉంది. ఎబిటా 8.62 ఉంటే లాస్ట్ ఇయర్ 7.83 కరోర్గా ఉంది, 10% వృద్ధి అయితే ఉంది ఎబిటాలో. ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది 0.91 నుంచి 0.97కి ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. సో ఓవరాల్గా మనకు ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ ఇంక్రిమెంట్ లేదు కానీ ఒక స్టేబుల్ రిటర్న్స్ అయితే మనకి ఈ స్టాక్లో కనబడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ వైజ్. సో ఇవన్నీ కూడా స్టాక్కి కలిసి వచ్చే అంశాలు. ఇకపోతే కంపెనీ అయితే కరెంట్ ప్రైస్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో, ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో దానికంటే తక్కువలోనే ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ ఎఫ్డితో పోల్చుకున్నా బెటర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేస్తుంది, డివిడెండ్ రిటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రస్తుతానికి స్టాక్ అయితే ఓవర్బాట్ జోన్లో లేదు. అట్ ద సేమ్ టైం ఏఎస్ఎం అండ్ స్టాక్ ప్రస్తుతానికి అయితే లేదు. ప్రమోటర్ హోల్డ్, ప్రమోటర్ ప్లెడ్జ్ భయాలు కూడా ఈ స్టాక్ అయితే లేవు. సో ఇవన్నీ కూడా ఈ స్టాక్కి కలిసి వచ్చే అంశాలు ఈ స్టాక్ని కన్సిడర్ చేయాలనుకుంటే. సో ఇది ఒక కన్సిడరేషన్ స్టాక్ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఫండమెంటల్ పరంగా స్ట్రాంగ్గా ఉండి మంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్న కంపెనీ. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ అయితే కన్సిడరేషన్లో పెట్టుకోండి. నౌ లాస్ట్ 5 ఇయర్ నుంచి కూడా కంపెనీ యొక్క రెవెన్యూ ఒకసారి తీసుకుంటే 9.56% చొప్పున వృద్ధి చెందింది, వేరేజ్ ఇండస్ట్రీ యావరేజ్ ఓన్లీ 7.71% చొప్పున పెరిగింది. మార్కెట్ షేర్ అనేది 0.08% నుంచి 0.1% పెరిగింది. నెట్ ఇన్కమ్ కూడా 20.49% వృద్ధి రేట్ తోటి పెరుగుతుంది ఇయర్లీ. అండ్ వేరేజ్ ఇండస్ట్రీ ఓన్లీ 3.06% మాత్రమే పెరుగుతుంది. సో ఒక ఫాస్ట్ పేస్ ఆఫ్ గ్రోత్ అయితే మనకి ఈ స్టాక్లో కనబడుతుంది, ఈ కంపెనీలో కూడా కనబడుతుంది. సో ఇవన్నీ కూడా కంపెనీకి పాజిటివ్గా ఉండే అంశాలు. ఇంకొక స్టాక్ అశోక బిల్డ్ కాను. సో అశోక బిల్డ్ కాను నేను పిక్ చేసిన మేజర్ రీజన్ ఏంటంటే, ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే ఈ స్టాక్లో జరిగింది. దాదాపు 90s లెవెల్స్ నుంచి 70 లెవెల్ వరకు అయితే కరెక్షన్ అయితే జరిగింది. అండ్ టెక్నికల్లీ ఈ స్టాక్ అయితే ఒక మంచి ప్లేస్లో కనబడుతుంది, ఫర్దర్గా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఈ స్టాక్ కూడా రాడార్ మీద పెట్టుకోండి. నౌ ఈ కంపెనీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటే, ట్రయలింగ్ 12 మంత్స్ ఈపీఎస్ 29.67 ఉంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఓన్లీ 2.63 ఉంది. అండ్ సెక్టర్ పీ 33 ఉంది. బుక్ వాల్యూ 56.99 ఉంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 1.37 టైమ్స్ ఆపరేట్ అవుతుంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్గా ఉంది. మార్కెట్ క్యాప్ 2,192 కరోర్గా ఉంది. రీసెంట్లీ కన్సాలిడేటెడ్ క్వార్టర్లీ నెంబర్స్ ఒకసారి గమనిస్తే కనుక నెట్ సేల్స్ అనేవి 46% పెరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ జూన్లో 1283 కరోర్గా ఉంది, ఇప్పుడు 1878 కరోర్గా ఉంది. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది 134.55 కరోర్గా ఉంటే లాస్ట్ ఇయర్ 80 కరోర్గా మాత్రమే ఉంది. నెట్ ప్రాఫిట్లో 67.7% గ్రోత్ అయితే కనబడుతుంది. ఎబిటా అనేది 521 కరోర్గా ఉంది, లాస్ట్ ఇయర్ ఈ టైంకి 423 కరోర్గా ఉంది. అండ్ దాదాపు 23%కి పెరిగింది. అండ్ అశోక బిల్డ్ కన్ ఈపీఎస్ అనేది లాస్ట్ ఇయర్ 2.86 ఉంటే ఈ ఇయర్ 4.79కి అయితే ఇంప్రూవ్ అయింది. సో ఇది ఓవరాల్గా టెక్నికల్గా
ఎక్కువ శాతం టెక్నికల్ వెయిటేజ్ ఇస్తాను నేను ఈ స్టాక్కి. టెక్నికల్గా మంచి ప్లేస్లో అయితే ఉంది అశోక బిల్డ్ కాన్, ఫండమెంటల్లీ సెకండ్ కాన్సెప్ట్. బట్ మెయిన్ అనిపిస్తానైతే ఫండమెంటల్లీ టెక్నికల్లీ టూ వేస్ పరంగా స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇది ఓవరాల్గా మెయిన్ అనిపిస్తాను. అండ్ అశోక బిల్డ్ కాన్కి సంబంధించిన డీటెయిల్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.